एबीसी न्यूज़ की स्वागत बुलेटिन मुंदुगा हेडलाइंस राजमहेंद्रवरम 45वा डिविजन लो भविष्यत्तुकु ग्यारंटी आदिरेड्डी तो अडिगेद्दाम कार्यक्रमम हाजरैन आदिरेड्डी श्रीनिवास भारत विद्यार्थी फेडरेशन आध्र्यंलो विद्यारंग समस्यलु परिष्कारं कोरकु विद्यार्थी संघाम सैकिल यात्र जेंडा ऊपि यात्रनु प्रारंभिंचिन एम्मेल्सी इल्ल वेंकटेश्वरराव కులమతాలకు అతీతంగా మహిళా సాధికారత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత డెంగ్యూ మలేరియా ప్రబలకుండా దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి కలెక్టర్ మాధవిలత జేసీ తేజ్ భరత్ డీటెయిల్స్ చూస్తే దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు మానవాళిపై శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులకు కారణమయ్యే దోమల లార్వా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల నివారణపై గోడపత్రికను కరపత్రాలను కలెక్టర్ మాధవిలత జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ వైద్యశాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ జిల్లాలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పురపాలక పంచాయతీ అధికారుల సమన్వయంతో దోమలు లార్వా నియంత్రణ చర్యలు చేపడుతున్నామన్నారు దోమల నివారణ లక్ష్యంగా జిల్లాలో వివిధ సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీ ప్రదేశాల్లో ఏసీఎం ద్రవాన్ని పిచికారీ చేస్తున్నామన్నారు 50,000 గంబూషియాలను దోమలను నివారించేందుకు హైరిస్క్ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో విడిచిపెట్టుటకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు వరల్డ్ మస్కిటో డే అనేది ఆగస్ట్ 1వ చేయడం జరిగింది నిన్న పబ్లిక్ హాలిడే అదే ఈ రోజు మేడం గారి సమక్షంలో కూడా ఈ ప్రోగ్రామ్ కోసం మేడం గారు పర్మిషన్ తో ఈ అవకాశాన్ని తీసుకోవడం జరిగింది అదే వరల్డ్ మస్కిటో డే ఎందుకు చేస్తారనేది ఈ హాస్టల్స్ లో మేము ఇండోర్ రెసిడెన్స్ బ్రేకింగ్ యాక్టివిటీ అనేది హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది అలాగే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని తమ సమక్షంలో రిక్వెస్ట్ ఏంటంటే మేడం మస్కిటో మెస్సింగ్ అనేది హాస్టల్స్ లో విండోస్ కి డోర్స్ కి మెస్సింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటే మస్కిటోస్ ఎంటర్ అండ్ ఎగ్జిట్ జరగకుండా అలాగే మస్కిటో బయట ఇన్సిడెంట్స్ కూడా ఉండకుండా డిసీజ్ పడే కూడా అక్కడ ప్రెవలెన్స్ కులమతాలకు అతీతంగా మహిళా సాధికారత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత పేర్కొన్నారు సోమవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రధాన కార్యాలయాన్ని ప్రముఖ బీసీ నాయకులు రెడ్డి రాజు చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు కార్యాలయ ప్రారంభోత్సవానికి రెడ్డి రాజు గుత్తుల మురళీధర్రావు అంకం గోపి బుడ్డిగ శ్రీనివాసరావు నర్వ గోపాలకృష్ణ కుడుపూడి పార్థసారథి మురుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ చెల్లబోయిన రామకృష్ణ కడలి సత్యనారాయణ రామాదేవి వీరలక్ష్మి సూర్యవతి కే దుర్గా ప్రసాద్ పెద్ద సతీష్ తదితర బీసీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై తనకు మద్దతు ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి ఒక్క బీసీయో లేకపోతే ఇదే కాదు కుల మతాలకు అతీతంగా మహిళలందరూ కూడా విద్యాపరంగా కానీ వారి యొక్క ఆరోగ్యంలో దృష్టి పెట్టడం మీద కానీ లేదా కుటుంబాన్ని చక్కగా సరిదిద్దుకుంటూ తన బాధ్యత నిర్వర్తించడంలో కానీ అలాగే మరి నిర్ణయం తీసుకునేది కూడా నిర్ణయాత్మక శక్తిగా మహిళలు ఎదగాలి డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కుటుంబంలో కానీ ఇప్పుడు మహిళలకి రాజకీయ స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఉంది అలాగే నామినేటెడ్ పోస్టులో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 50% రిజర్వేషన్ చట్టం చేసి పంపించారు ఇప్పుడు మేము మహిళా బిల్లు కూడా పెట్టమని అడుగుతున్నాము మహిళా బిల్లులో బీసీ మహిళా సపోర్ట్ అవడం పెడితేనే న్యాయం జరుగుతుందని అడుగుతున్నాము మరి అలాంటి కీలకమైన పదవుల్లో ఇప్పటికే మేయర్లు గాను చైర్మన్లు గాను మహిళలు చాలామంది
వాళ్ళ పీఠాన్ని అధిష్టిస్తున్నారు అంటే నిర్ణయాత్మక డిసిషన్ మేకింగ్ సరిగ్గా ఉంటే ఎవరి మీద ఆధారపడకుండా చక్కటి పాలన చేయగలుగుతారు పాలనే కాదు ఇన్ని ఇల్టిని సాధించుకోవాలన్నా కూడా మంచి నిర్ణయాలు చదువుకుంటే కూడా వారికి ఇల్లంతా కూడా ఒక ఒక మహిళ డిగ్రీ చదివితే గ్రాడ్యుయేట్ అయితే ఇల్లే యూనివర్సిటీ అని చెప్పేసి మహిళలు కనీసం గ్రాడ్యుయేషన్ వరకు వారి విద్యను అందుకోవాలని చెప్పి తెలియజేస్తూ మహిళలకి ఆరోగ్యం మీద అన్నిటి మీద అవగాహన పెంచే విధంగా ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇంటిని ఆర్థికంగా ఎలాగ సరిదిద్దుకోవాలి ఇలాంటి అన్నిటి మీద కూడా నేను ట్రైనింగ్స్ ఇతర స్టేట్స్లో కూడా ఇచ్చున్నాను కేరళ కర్ణాటక అలాగే మధురై తమిళనాడులో కూడా నేను ఇచ్చున్నాను అదేవిధంగా ఇక్కడికి మహిళలకి కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా ఈ ఈ ఆస్పెక్ట్స్ మీద మహిళా సాధికారత డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద నేను అవగాహన కల్పించడం నేను చేతనే సహాయం చేయడం కూడా చేస్తాను అలాగే మహిళలు సామాజిక మాధ్యమాల్లో మహిళల మీద చాలా ఘోరాతి ఘోరమైన ట్రోలింగ్ చేస్తున్నారు కొన్ని అశ్లీల దృశ్యాలు అవన్నీ కూడా మేము ప్రధానమంత్రి గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ప్రజల్లో కూడా మార్పు వచ్చి మహిళల పట్ల గౌరవాన్ని పెంచుకునే దృక్పథం ఉండాలి ముఖ్యంగా రాజకీయాల్లో మహిళలకి అవకాశాలు ఉంటున్నాయి కానీ అక్కడ గౌరవం అయితే దక్కట్లేదు ఆ గౌరవం దక్కకపోయినా ఎలాగో వచ్చాం కదా మనం ఏదో సాధిద్దామనే యాటిట్యూడ్తో ముందుకు వెళ్తున్నాం కానీ మహిళలకు ఇవ్వవలసిన గౌరవం అయితే రాజకీయాల్లోనే కాదు ఉద్యోగాల్లో కానీ సమాజాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఇదే విధంగా ఉంది కాబట్టి ముఖ్యంగా రాజకీయాల్లో ఏంటంటే పదవి వచ్చేస్తుంది మహిళకి అని చెప్పేసి ఒక అసూయతో పురుషులు చాలా దారుణమైనగా ఇంట్రీట్ చేస్తున్నారు హ్యూమిలియేట్ చేస్తున్నారు ఆ ధోరణి మానుకోవాలి రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో పబ్లిక్ కులాయిలు తొలగించడం వల్ల పేద వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పట్టాలు ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారికి తక్షణం కులాయి కనెక్షన్లు మంజూరు చేయాలని శ్రీ గౌతమి జీవ కారుణ్య సంఘం చైర్మన్ రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు కోరారు ఈ మేరకు స్పందన కార్యక్రమంలో సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ కు బర్రె కొండబాబు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ పేదలు నివసించే ప్రాంతాల్లో పబ్లిక్ కులాయిలు లేవు పోనీ ఇంటికి కులాయి కనెక్షన్ వేయించుకోవాలని అడిగితే ఇంటి పట్టా జెన్యునిటీ ఎండార్స్మెంట్ సర్టిఫికెట్ కోసం నెలలు సంవత్సరం పాటు అధికారులు పేద ప్రజల్ని కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని ఫిర్యాదు చేశారు పట్టా ఇళ్లలో నివసించే వారికి వెంటనే కులాయిలు వేయాలని కోరారు ఏదైతే పబ్లిక్ ట్యాప్లు ఉన్నాయో చాలా వరకు పబ్లిక్ ట్యాప్లు తీసేయడం జరిగింది ఆ పబ్లిక్ ట్యాప్లు తీసేయడంతో చాలామంది పన్నులు లేక కుళాయిలు వేయడం జరగలేదు పన్నులు లేకపోయినందువల్ల కుళాయిలు వేయినందువల్ల మున్సిపల్ ఆఫీస్ పెడితే సంవత్సరాల తరబడి తిరుగుతున్నారు
పట్టా జెన్యునిటి కోసం ఎండార్స్మెంట్ ఇవ్వడానికి సంవత్సరం కలగా నెల 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 తరబడి తిరుగుతూ ఉన్నారు. దానికోసం కమిషనర్ గారు ఏంటంటే ఇమీడియట్గా చేయండి అని చెప్పేసి కింద ఉన్న సిబ్బందికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని విషయాల్లో మేము మాట్లాడవలసి వచ్చింది. ఎందుకంటే సచివాలయం మార్పు కోసం మాట్లాడాం. ఆ సచివాలయం మార్పు టెక్నికల్గా కొంత ప్రాబ్లం ఉంది. ఒక వారం రోజుల లోపలనే దాన్ని పరిష్కారం చేసి ఆ టెక్నికల్ ప్రాబ్లం కూడా తీసి అయ్యే మారుతామని చెప్పేసి చెప్పారు. అలాగే మేము చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా అన్ని విషయాలు కూడా ఆయన బాగా స్పందించినందుకు కమిషనర్ గారికి థ్యాంక్ చెప్తున్నాం. ఇవి వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పేసి మా ఆశాభావం అయితే. భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కొరకు విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట అధ్యకులు కె ప్రసన్నకుమార్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు చదువుతో పాటు జ్ఞానాన్ని సంపాదించాలని, బట్టి బట్టే చదువులు కాకుండా సమాజంలో జరిగే పరిణామాల్ని పరిశీలించాలని, శాస్త్రీయ విద్య కోసం విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యక్తివాదాన్ని పక్కన పెట్టి సమాజ బాధ్యత, సమాజ శ్రేయస్సు కోసం అందరూ ఐక్యంగా సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు ఈ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను ఎలా అందిస్తుంది అని ప్రశ్నించారు. బీడీ కాలేజీలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. బీడీ కాలేజీలో టీచర్ పోస్టులను ఏప్రిల్ చేయండి. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్రను ఈరోజు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకి తిరిగి విద్యారంగ సమస్యలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి చెప్పేదానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సైకిల్ సంగ్రామ యాత్ర ఈరోజు టౌన్లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ చూసినా సమస్యలే కనబడుతున్నాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి జాతీయ నూతన విద్యా విధానం రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్. ఆ యొక్క విద్యా విధానం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి నష్టమని చెప్పదలిచింది. మోడీకి జోడీగా వరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విషయం అర్థం కాకుండా ఈ నూతన విద్యా విధానం దీంట్లో దూరడం అనేటువంటిది చాలా తీవ్రమైన అభ్యంతరకరమని చెప్పి చెప్పదలిచింది. ఈ నూతన జాతీయ విద్యా విధానం పేరుతోటి దాన్ని వంక అడ్డం పెట్టుకుని ఇవాళ పాఠశాలను విలీనం చేయడం, విచ్ఛిన్నం చేయడం, ఆ రకమైనటువంటి పదవులు 117 జీవో తీసుకురావడం, ఆ రకంగా ఉపాధ్యాయుల పోస్టులు తగ్గించడం, స్కూళ్లను తగ్గించడం, ఆ రకంగా ఇంగ్లీష్ మీడియం ఏకపక్షంగా పెట్టడం, తెలుగు మీడియం అవకాశమే లేకుండా చేయడం, ఈ రకంగా అన్ని రకాలు చూసుకుంటే మరి జగన్మోహన్ ప్రభుత్వం వేలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కరోనా నాడు 45 లక్షల అని చెప్పినటువంటి సంఖ్య ఈ రోజున 35-32 లక్షల ఎందుకు పడిపోయిందో ఈ ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్ల 117 జీవుల నుంచి వెనక్కి రావాలని చెప్పి చెప్పదలిచింది. ఈ రోజున ఈవేళ ప్రతిష్టాత్మకమైనటువంటి 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క బీడీ కాలేజ్ ఏదైతే ఉందో ఈ రోజున 150 మంది విద్యార్థులు కూడా భర్తీ కాకుండా
నూట పదిహేను దగ్గర ఆగిపోయితే ఫిజిక్స్ కి తప్ప మొత్తమందరూ కూడా గెస్ట్ ఫ్యాకల్టీ తిట్టుతో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలపై దరళ బాధలు విపరీతంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజమండ్రి పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ ఆధ్వర్యంలో స్థానిక 45వ డివిజన్ ఆర్&బి స్థలంలోని వాంబే గృహాల వద్ద 14వ రోజు భవిష్యత్కు గ్యారంటీ ఆదిరెడ్డితో అడిగేద్దాం కార్యక్రమం జరిగింది. అక్కడి ప్రజల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో మహాశక్తి కరపత్రాల్ని ప్రజలకు అందజేసి ఆడబిడ్డ నిధి కింద 15 ఏళ్ల నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు దీపం పేరుతో ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాత్రైతే బ్లేడ్ బ్యాక్ ఇక్కడ అసలే బ్లాక్ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఊరు చివరన మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. బ్లేడ్ బ్యాచ్ వల్ల ఆగ్రహాలు చాలా దారుణంగా ఉన్నాయని ఎన్నో సందర్భాల్లో సీఏ గారికి ఫోన్ చేసి నైట్ మీ వాళ్ళని తెప్పండి అని చెప్పాం. పట్టించుకోరు. వాళ్ళ ఇష్టానుసారంగా లేచిన లైట్లను పగలగొడతారు, వెచ్చలు వేడిగా ప్రవర్తిస్తారు. ఏదైనా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి లోపల ఇస్తే వెంబట్నే 5 నిమిషాల్లో అధికార పార్టీ నుంచి ఫోన్లు వస్తాయి, బయటికి వెళ్ళిపోతారు. ఇప్పటికైనా సరే స్పందించండి. మేము చెప్తున్న అన్నీ కూడా వాళ్ళన్నీ కూడా పేపర్ మీద పెట్టించారు. ఇలాగ ఎన్నో సందర్భాల్లో ఇలాంటి పేపర్లు ఎన్నో రాసి పంపించాం. సెప్టిక్ ట్యాంక్ పనులు పూర్తి చేయండి, రైతు బజార్ కట్టండి, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ ఆగడాలన్నింటినీ కూడా అరికట్టండి, నీరు సరఫరా రావట్లేదు, ఆ సమస్యను పరిష్కరించండి. మేము ఆ వార్డులో తిరిగి సుమారు 3 రోజులు తిరిగి ఇందిరానగర్లో నీటి సమస్య ఉందని అధికారులు గాదిరెడ్డి నగర్లో నీటి సమస్య ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఒక రోజులో పరిష్కరించే సమస్య మరలా వారం రోజులైంది. ఈరోజు మరలా ఏదైనా ఇక్కడ ఒక పాకెట్ మిస్ అయ్యాం, ఆ పాకెట్ తిరగాలని మళ్ళీ ఈ రోజున భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం తిరుగుతూ ఉంటే ఆ మహిళలు వచ్చి వారం రోజులైందని మీరు చెప్పారు. ఈ రోజు దాకా సమస్యను పరిష్కరించలేదు. అధికారులను అడిగితే సీఎం గారి ప్రోగ్రాము లేకపోతే ఇతరత్ర కారణాలు. ఇంకా ప్రజల యొక్క సమస్యలు తీర్చినప్పుడు యంత్రాంగం అంతా ఉంటే ఎంత, లేకపోతే ఎంత? వాళ్ళు ఇప్పుడు స్పందనకు వెళ్తానంటే రవణ గారు చెప్పారు రేపు సాయంత్రం సరి చేస్తారంటున్నారు, కాబట్టి చూద్దాం. రేపు అవ్వకపోతే మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్తాం. ఇలా బలహీన వర్గాలు నివసించే ప్రాంతంలోనూ కూడా మీరు శ్రద్ధ వహించకపోతే ఇంక ఏమనాలి? వాళ్ళే చెప్తా ఉన్నారు వాళ్ళ నోటితో. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారుల సమస్య అంటే ఉదయం చెప్తే సాయంత్రం సరి చేసేవారు. మరలా ఆ పరిపాలనే కావాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా ఆ మార్పు అనేది అనివార్యం వస్తుంది. ఆర్&బి కాలనీ ఈ ప్రజలకి మనం అందరం కూడా కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే మన ఊరిలో ఉన్న చెత్త అంతా కూడా ఇక్కడికే తీసుకొచ్చి కంపోస్ట్ యార్డ్ దగ్గర పడేస్తాం. ఆ చెత్త నుంచి వచ్చే వాసన దోమల్ని అందరినీ కూడా అవన్నిటిని కూడా భరించేది ఈ ప్రజానికి.
మరి అలాంటి సమస్యలో ఉన్నారని గత ప్రభుత్వంలో అప్పుడు కార్పొరేటర్గా ఉన్న రావణ గారి యొక్క అధ్యక్షన ఇక్కడ ఆర్ఎన్బి కాలనీలోని అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ పిల్లలకు అంగన్వాడీ సెంటర్ మొదలుకొని ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారి కృషితో ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని కట్టుకొని మంచిగా ఆ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కట్టించి అలాగే ఇక్కడ ఉన్న సుమారు 1000 మంది ఉన్నారు. 2000 మంది రైతు బజార్ వారికి ఉపయోగపడుతుందని రైతు బజార్ ప్రపోజల్ కూడా పెట్టింది. ఈరోజు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. శుభ్రంగా ప్రజలకు ఉపయోగపడాలని కట్టిన కమ్యూనిటీ హాల్లో సెక్రటేరియట్లు కట్టుకున్నారు. సరే సెక్రటేరియట్ పెట్టారు. ప్రజల యొక్క సమస్యలు తీరాలి కదా, ప్రజల యొక్క సమస్యలు వినాలి కదా. ఇప్పుడే ఇంటా ఉన్నాం, మా తమ్ముడు చెప్తా ఉన్నారు వికలాంగుడు, అతను 3 సంవత్సరాల బిడ్డ ఉన్నాడు, రేషన్ కార్డులో ఆ పిల్లవాడిని ఎక్కించండి అని అడిగితే పట్టించుకునే నాదుడు లేడు. పైపెచ్చు అతనికి వచ్చే పెన్షన్లోనే చెత్త పన్ను సొమ్ము కట్ చేసే తీసుకుంటున్నాను. కానీ రేషన్ కార్డులో పేరు ఎక్కించమంటే నాకు సంబంధం లేదా లేకపోతే సిస్టమ్ పనిచేయట్లేదా ఒక కారణం చూపించుకుంటూ పోతా ఉన్నాం. అలాగే ఇక్కడ సెప్టిక్ ట్యాంకులన్నీ కట్టించడం జరిగింది టీడీపీ హయాంలో. సెప్టిక్ ట్యాంకులు దేనికి కూడా వాళ్ళు సరిగ్గా కనెక్షన్స్ ఉండవు, ఎగ్జిట్ లైన్స్ సరిగ్గా లైన్లు మెయింటైన్ చేయరు, ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లతో పనులు చేయించేసుకొని పేమెంట్లు ఇవ్వకుండా వాళ్ళు పనులు అర్ధాంతరంగా ఆపేసి బయటికి పోయే పరిస్థితులు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ మరలా మేమే ఫాలోఅప్ చేసి ఆగిన పనులన్నింటినీ కూడా ఒక లైన్లో చేసే కార్యక్రమం మేము చేయవలసి వస్తాము. అంటే ఇంతమంది నివసిస్తున్న ప్రాంతంలోనే కంపోస్ట్ యార్డ్ ఊర్లో ఉన్న చెత్త అంతా ఇక్కడ వేస్తా ఉన్నప్పుడు ఏ రోజు కూడా వ్యతిరేకించాల. చనిపోయిన తన కుమారుడు రాకేష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీరామిరెడ్డి మంగయ్యమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకి అల్పాహారం అందించారు. ఆనపర్తి మండలం పులగర్త గ్రామానికి చెందిన రాకేష్ 2 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా అతడి తండ్రి సుబ్రహ్మణ్యం కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కుమారుడి జ్ఞాపకార్థం శ్రీరామిరెడ్డి మంగయ్యమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకి అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా వృద్ధులకి అల్పాహారం తన చేతుల మీదుగా వడ్డించారు. ఆటో కంటే పెద్దది, వ్యాన్ కంటే చిన్నది. ఆ వాహనంలో ఏకంగా 6-7 ఆవుల్ని కుక్కి తరలిస్తుండగా రాజమండ్రి ఎంపీ మార్కని భరత్రామ్ కంటపడింది. ఆ సమయంలో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం పురుషోత్తమపల్లి గ్రామంలో ఒక వివాహ కార్యక్రమానికి ఎంపీ వెళ్తున్నారు. విఘ్నేశ్వరం దాటిన తర్వాత గోకవరం గ్రామంలో ఈ వ్యాన్ను అందులో ఆవులను చూసి తన వాహనాన్ని ఎంపీ భరత్ ఆపారు. 2 ఆవులు కూర్చొని మరికొన్ని అతి కష్టంపై నిలబడి కనిపించాయి. వ్యాన్ వెనుక తలుపు తెరిపించి పరిశీలించారు. ఇంత చిన్న వ్యాన్లో ఇన్ని ఆవుల ఎక్కడికి కబేలాక గోశాల అంటూ డ్రైవర్ గోపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డ్రైవర్ భయంతో పక్కనే సార్ మా ఊరు ఖాళీదారకు తీసుకెళ్తున్నా అంటూ ప్రాధాయపడ్డారు. మరో వ్యాన్ తెచ్చి వాటిని తీసుకెళ్లు. నమిశ్రాగూడెం ఎస్ఐ షేక్ సుభానికి ఈ గోవులను సురక్షితంగా తరలించే బాధ్యతను ఎంపీ భరత్ అప్పగించారు.
2024 అనంతరం జాతీయ బ్యాంకులన్నీ ఎత్తేసి అంబానీ అదానీల పరం చేయటమే మోదీ సర్కార్ పని అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంత్రణ వ్యక్తపరిచారు. బ్యాంకుల్లో సొమ్ములు దాచుకుంటున్న ఖాతాదారుల సొమ్ములకు జాతీయ బ్యాంకులు భద్రత కల్పించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతున్నాయని, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందివ్వకపోగా నిర్లక్ష్యంతో కూడిన సమాధానంతో బ్యాంకు వినియోగదారుల్ని నిరుత్సాహపరుస్తున్నారని, ఖాతాదారుల సొమ్ములకు బ్యాంకుల్లో భద్రతా ప్రశ్నార్థకంగా మారిందని, కొన్ని బ్యాంకుల్లో బ్యాంకు ఖాతాదారులకు కనీస మర్యాద ఇవ్వకపోగా వృద్ధులకు నిరక్షరాస్యులకు వికలాంగులకు బ్యాంకు సిబ్బంది నుండి ఏ విధమైన సేవలు అందివ్వడం లేదని, బ్యాంకు ఖాతాదారుల వ్యక్తిగత గోప్యత సమాచారంని ఇతరులకు చేరుతున్నాయని, ఖాతాదారులకు తెలియకుండానే వారి ప్రమేయం లేకుండానే సర్వీస్ ఛార్జెస్ అంటూ మెసేజ్ ఛార్జెస్ అంటూ ఆన్లైన్ సేవల రుసుములంటూ మన ఖాతాల నుండి మనకు తెలియకుండానే సొమ్ములు తీసేసుకుంటున్నారని గట్టిగా ప్రశ్నిస్తే ఖాతాదారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు మా వద్ద లేవు, వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని అడగండి అని అసహనంగా బ్యాంకు నిర్వాహకుల నుండి సమాధానాలు వస్తున్నాయని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన అంశం ఏంటంటే బ్యాంకులు వినియోగదారులకి ఎంతవరకు భద్రత, అసలు బ్యాంకులో సొమ్ము ఎంతవరకు సేఫ్ జోన్లో ఉంటుంది, ఈరోజు బ్యాంకుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ బ్యాంకులకి రుణాలు కోట్ల రూపాయలు ఎగవేసినటువంటి వాళ్ళకేమో పార్లమెంట్లో వాళ్ళకి అప్పులు రద్దు చేస్తున్నారు, అలాగే 5,000 10,000 దాచుకుంటున్నటువంటి వాళ్ళకి మెసేజ్ ఛార్జెస్ అని, అలాగే ఆన్లైన్ ఛార్జెస్ అని, అలాగే ఇతరత్ర ఛార్జెస్ మనకు తెలియకుండా మన అకౌంట్లో బ్యాంక్ వాళ్ళు కట్ చేసేస్తున్నారు. ఇదంతా కూడా ఒక విధంగా అఫీషియల్గా చట్టబద్ధంగా దోపిడీకి మనం లైసెన్స్ ఇచ్చుకుంటున్నట్టే. అసలు బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే సామాన్యుడు దోపిడీకి గురవుతున్నాడు. అలాగే ఏటీఎంలో దొంగ నోట్లు వస్తే బ్యాంక్ వాళ్ళకి సంబంధం లేదట. ఏటీఎంలు నిర్వహించేది ఎవరు, ఏటీఎంలో డబ్బులు పెట్టేది ఎవరు, ఆ దొంగ నోట్లకి మాకు సంబంధం లేదని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. మొట్టమొదటి జవాబుదారీతనంగా ఉండాలి. బ్యాంకులో కస్టమర్స్కి ఖాతాదారులకి ఒక నమ్మకం కలిగించాలి. నమ్మకం కలిగించకుండా సామాన్యుల్ని దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా బ్యాంకు విధానాలు ఉంటే మాత్రం భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదట బ్యాంకులో ఉన్నటువంటి ప్రస్తుత సిస్టమ్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆన్లైన్ ఛార్జెస్ పేరు మీద మీరు తెలియకుండా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ప్రక్రియకి అసలు సైబర్ నేరాలు మీకు సంబంధం లేదు, మీరు కట్టడి చేయలేరు. మరి ఆన్లైన్ సర్వీసు చేయడానికి మీకు ఏ విధమైన అర్హత ఉంది, చట్టబద్ధత ఉంది, మీరు సైబర్ క్రైమ్స్ను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో అసలు ఆన్లైన్ సర్వీస్ మీరు చేయకండి. పూర్వం ఎలాగైతే మీరు ఖాతాదారులకి సర్వీసులు ఇచ్చారో అదే సర్వీసులు ఇవ్వండి. ఒక పక్కన డబ్బులు దోపిడీకి గురవుతున్నాయి, శ్రమను దోచుకుంటున్నారు. ఇవన్నీ కూడా మంచి పరిణామాలు కావని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. అలాగే ఈ విధానాలని మనం మౌనంగా కూర్చుంటే 2024 ఎన్నికల అనంతరం ఆ కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అంబానీ ఆదానికి జాతీయ బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేసి మనం దాచుకున్నటువంటి సొమ్ములతోనే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, వ్యాపారాలను అభివృద్ధి పరుచుకుంటారు, చక్కగా అపర కోటీశ్వరులుగా ఆసియాలోని అలాగే ప్రపంచానికే అపర కోటీశ్వరులుగా హిస్టారికల్ నేమ్స్ని వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటుంటారు. మన కష్టం మన సంపదతో ఇవన్నీ కూడా మారుతున్నటువంటి పరిణామాలని ప్రతి భారతీయుడు వ్యతిరేకించాలి. బ్యాంకుల్లో ఖాతాదారులకి 100% భద్రత కల్పించాలి. బ్యాంకు కస్టమర్కి తెలియకుండా ఏ విధమైనటువంటి రూపాయి కూడా ఆన్లైన్ ఛార్జెస్ కింద మెసేజెస్ కింద బ్యాంకు వాళ్ళు వసూలు చేయకూడదని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమహేంద్రవరం 45వ డివిజన్లో భవిష్యత్తుకు గ్యారంటీ ఆదిరెడ్డితో అడిగేద్దాం కార్యక్రమం హాజరైన ఆదిరెడ్డి శ్రీనివాస్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కొరకు విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర, జెండా ఊపి యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు.
కులమతాలకు అతీతంగా మహిళా సాధికారత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత డెంగ్యూ మలేరియా ప్రబలకుండా దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి కలెక్టర్ మాధవిలత జేసీ తేజ్ భరత్ ఈవీ బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.